ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి జోంబీవూరు అనగనగా చౌడవరం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో వినయ్ అనే ఒక ఫేమస్ డాక్టర్ ఉండేవాడు ఆ గ్రామంలో వినయ్ తప్ప ఇంకా వేరే డాక్టర్ గాని హాస్పిటల్ గాని లేదు దాంతో వినయ్ హాస్పిటల్ బాగా రన్ అయ్యేది ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద అడవి కూడా ఉండేది ఆ అడవిలోకి చీకటి పడితే ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు ఎందుకంటే అర్ధరాత్రి అయితే పెద్ద పెద్ద తోడేళ్ల అరుపులు వినబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ తోడేళ్లు ఊరిలోకి కూడా వచ్చేస్తాయి కొన్ని సంవత్సరాల క్రితం ఆ తోడేళ్లు వచ్చి ఇంట్లో ఉండే చిన్న చిన్న పిల్లలను ఎత్తుకుపోతూ ఉంటాయి దాంతో అప్పటి నుండి అందరూ రాత్రులు బయటికి వెళ్ళకుండా తలుపులు వేసుకుని ఉంటారు పగలు ఆ ఊరి వాళ్ళు వెళ్లి కట్టలు కొట్టుకొని మరలా ఇంటికి వచ్చేవారు ఒకరోజు ఒక వ్యక్తి కట్టలు కొట్టడానికి ఆ అడవికి వెళ్తాడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు కొంతసేపటికి ఒక తోడేలు వస్తుంది ఆ వ్యక్తి ఆ తోడేలు అతని దగ్గరికి రావడం గమనిస్తాడు ఆ వ్యక్తి చాలా భయపడిపోతాడు వెంటనే అక్కడి నుండి పైకి లేస్తాడు ఆ తోడేలు ఆ వ్యక్తి యొక్క కాలును కరిచేస్తుంది వెంటనే అతని దగ్గరున్న గొడ్డల్ని తీసుకుంటాడు దాంతో ఆ తోడేలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతను ఇలా అనుకుంటాడు అమ్మ బాబోయ్ ఆ తోడేలు నన్ను కరిచేసింది ఇప్పుడేం చెయ్యాలి నేను కూడా ఆ తోడేలులా మారిపోతానేమో అని భయపడుతూ ఆ ఊరి డాక్టర్ అయిన వినయ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు రాఘు డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు నాకు అందుకు వినయ్ ఏమిటి రాఘు ఏమైంది చెప్పు ఈరోజు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాను అక్కడ ఒక తోడేలు నా దగ్గరకు వచ్చి నా కాలును కరిచేసింది నా చేతిలో గొడ్డలి ఉండడం వల్ల అది అక్కడి నుండి పారిపోయింది ఆ మాటలు విన్న ఆ డాక్టర్ వినయ్ ఆలోచనలోకి పడిపోతాడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది డాక్టర్ గారు నాకేమయ్యింది నేను ఆ తోడేల్లాగా మారిపోతానా లేక చనిపోతానా చెప్పండి డాక్టర్ గారు దయచేసి ఏదో ఒకటి చెప్పండి అందుకు డాక్టర్ లేదు లేదు నీకేమీ కాదులే భయపడకు ఇది కూడా కుక్క కరిచినట్టే అంతే అవునా అమ్మయ్యా కానీ ఈ రోజు నుండి 5 రోజుల పాటు రోజుకొక ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది హా చేయించుకుంటాను డాక్టర్ గారు వినయ్ అతనికి ఒక కట్టు కట్టి ఇంజెక్షన్ ఇస్తాడు మీకు నిజంగా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు నేనెళ్ళొస్తాను మరలా రేపొస్తాను కానీ నిన్ను ఆ తోడేలు కరిచినట్టు ఎవరికి చెప్పమాకు ఎవరైనా అడిగితే కుక్క కరిచింది అని చెప్పు లేకపోతే మన వాళ్ల గురించి నీకు తెలుసుగా అందుకు తను అవును బాబు అది నీకు చెప్పాలి అని అనుకుంటున్నా మీరే చెప్పారు సరే ఇక నేను రేపొస్తాను హా మంచిది రాత్రవుతుంది ఆ అడవిలోని తోడేళ్లు అరుస్తూ ఉంటాయి ఆ అరుపులు విన్న ఆ రాకు నిద్రలేచి బయటికి వెళ్తాడు అతని కూడా నడుస్తూ ఆ తోడేలులాగా అరవడం మొదలు పెడతాడు అలా ఆ ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఆ అరుపులు విన్న ఆ ఊరి వాళ్ళు తోడేళ్లు మళ్ళా ఊర్లోకి వచ్చింది అనుకుని వాళ్ళు చాలా భయపడిపోతారు తెల్లవారయ్యేలోపు ఆ రఘు వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు తెల్లవారవ్వగానే నిద్రలేస్తాడు అతనికి రాత్రి ఏమైందో ఏమీ గుర్తుండదు తెల్లవారవ్వగానే మరల ఆ రాఘు ఆ అడవికి వెళ్లి కట్టెలను కొట్టుకోవడానికి వెళ్తాడు అలాగే ఇంజెక్షన్ కోసం ఆ వినయ్ హాస్పిటల్కి వెళ్తాడు ఇంజెక్షన్ వేయించుకుని మరలా ఇంటికి తిరిగి వెళ్తాడు రాత్రవుతుంది మరల ఆ తోడేలరుపులు రఘుకి వినిపిస్తాయి ఆ రఘు మెల్లగా నిద్రలేచి ఆ ఊరంతా తోడేలాగా అరుస్తూ ఆ ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఆ ఊరి ప్రజలు ఆ అరుపులు ఇంటి బయట నుండి రావడంతో చాలా భయపడుతూ బిక్కుబిక్కుమని ఆ రాత్రంతా పడుకుంటారు 2వ రోజు కూడా
ఆ తోడేల అరుపులు ఏనబడడంతో ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఒక చోట సమావేశమవుతారు. ఆ ఊరి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, చూసారా ఆ తోడేళ్లు మళ్ళీ మన ఊర్లోకి వచ్చేశాయి. అవునవును, 2 రోజుల నుండి మన ఇళ్ల దగ్గరకు వచ్చి రోడ్లంతా తిరుగుతూ అరుస్తున్నాయి. వాటికి గాని మనం దొరికామంటే మనల్ని చంపి తినేస్తాయి. దీనిని విన్న ఆ రాఘు ఇలా అనుకుంటాడు, ఇదేంటి 2 రోజుల నుండి ఆ తోడేళ్లు ఈ ఊర్లోకి వచ్చి అరుస్తున్నాయా, కానీ నాకెటువంటి అరుపులు ఈ 2 రోజులు వినబడలేదేంటి. ఊరి వాళ్ళు, కానీ మనం అలా భయపడి ఇంట్లో దాక్కుంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదు, కాబట్టి ఏదో ఒక పరిష్కారం వెతికి ఆ తోడేల్ని ఊరిలోకి రాకుండా చేయాలి. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. అసలు ఆ తోడేళ్లు మన ఊర్లోకి శాశ్వతంగా రాకుండా ఒక పరిష్కారం కనుక్కోవాలి. అప్పటిదాకా ఈ అడవిలోకి కట్టెలకు వెళ్లేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అలాగే చీకటి పడేలోపు ఇళ్లకు వచ్చి తలుపులు వేసుకోండి. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే పక్కింటి వాళ్ళని పిలిచి గుంపుగా వెళ్ళండి. అందరూ అతని చెప్పిన మాటకు ఒప్పుకుంటారు. అందుకు రాఘవ్, కానీ నాకెందుకు ఎటువంటి తోడేళ్ల అరుపులు వినబడలేదు? ఆ ఊరిలో ఒకడు, నువ్వు మనిషివా లేక ఎద్దువా? అందరూ ఆ అరుపులకు భయపడి రాత్రంతా నిద్ర పట్టకుంటే నువ్వు మాత్రం మొద్దులాగా పడుకుంటున్నావన్నమాట. సరే పోయిందిలే, అయినా నీ కాలుకేమైందిరా? అందుకు రాఘవ్, నా కాలుకి ఈ మొన్న కుక్క కరిచిందిలే. సరేగాని ఇంత పెద్ద కట్టు వేశారేంట్రా, అంత బాగా కరిచిందా ఏంటి? అందుకు రాఘవ్, లేదు లేదు చిన్నదేలే గాని నాకు పనుంది, నేనింకెళ్తాను అని అక్కడి నుండి చారుకుంటాడు. రఘువు దగ్గరికి ఆ ఊరువాడు ఒకడు వస్తాడు. సోము, అరే రఘు, మా ఇంటిని బాగు చేస్తున్నారా? కొన్ని రోజులు మీ ఇంటిలో పడుకుంటాన్రా. అందుకు రఘు, దానదేముందిరా, అసలే రాత్రులు ఆ తోడేలు తిరుగుతున్నాయంట, అయినా ఇలాంటి టైంలో ఎందుకురా ఇల్లు బాగు చేయించడం? అందుకు సోము, నేను 1 వారం రోజుల ముందే పనులు మొదలుపెట్టాన్రా, ఇంతలో ఇలా అయ్యింది. అందుకు రాఘవ్, అవునా, సరే మరి చీకటి పడేలోపే వచ్చే ఇంటికి. సరేరా నేను మళ్ళీ వస్తాను అని అంటాడు సోము. కొంతసేపటికి రాఘవ్ 3వ ఇంజెక్షన్ కోసం వెళ్తాడు. సాయంత్రం అయ్యాక సోము రఘు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పడుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. ఆ తోడేల అరుపులు వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్న ఆ రాఘు ఒక్కసారిగా ఆ సోము చేయిని కొరికేస్తాడు. సోము గట్టిగా అరుస్తాడు.